इलेक्ट्रिक मोटरसाइकिल BMW, डुकाटी रॉसा, डुकाटी CEO, डुकाटी डेविल। वेलकम टू माय चैनल यूनिक तेलुगु फैक्ट्स। वीडियो लोके वेल्लबोये मुंदु ना चैनल नी सब्सक्राइब चेयंडी, अलागे पक्कन बेल आइकन नी क्लिक चेयंडी, अलागे ना वीडियो नी लाइक मरियु शेयर चेयंडी, अलागे ना वीडियो एला उंदो किंद कामेंट चेयंडी। BMW कंपनी ओक इदोक फ्यूचर बाइक, दीन पेरु इंका रिलीज चेयलेरु। इदोक प्यूर इलेक्ट्रॉनिक मोटर सैकिल, दीनिकी गियर्स अलांटी एमी उंडवु। दीनि स्पीडोमीटर डिस्प्ले वच्चेसि इलेक्ट्रॉनिक डिजिटलाइज्ड डिस्प्ले, इदोका टैबलेट रूप में उंटुंदी। ई बाइक ओका फुल्ली लोडेड सेंसर्स उन्ना बाइक, ई बाइक लो प्रति ओक्कटी सेंसर्स तोने वर्क चेस्तुंदी। ई बाइक गंटकु 200 नुंची 300 किलोमीटर्ल स्पीड तो दूसुकेल्तुंदी। ई बाइक 2024 लो लेदा 2025 लो लॉन्च अवुतदी। नेक्स्ट वच्चे बाइक पेरु डुकाटी रॉसा। ఇది డుకాటి కంపెనీ లాంచ్ చేయబోతుంది. ఇది ఫ్యూచర్ బైక్. ఇది 2024లో లేదా 2025లో రావచ్చు. దీని ప్రైజింగ్ వచ్చేసి ఏమి ఇవ్వలేదు ఇంకా కంపెనీ. ఇది ఒక ఫుల్లీ లోడెడ్ ట్రాక్ బైక్. దీన్ని మెయిన్గా ట్రాక్ కోసం డిజైన్ చేశారు. ఫుల్లీ ఏరోనాటిక్ బైక్. దీనికి డిజిటలైజ్డ్ డిస్ప్లేస్ ఉంటాయి. ఈ బైక్కి గేర్స్ లాంటివి ఏమి ఉండవు. బటన్ సిస్టంలో ఉంటాయి గేర్స్. ఈ బైక్ గంటకు 300-400 కిలోమీటర్ స్పీడ్లో దూసుకెళ్తుంది. మన లిస్ట్లో నెక్స్ట్ వచ్చే బైక్ పేరు డుకాటీ CEO. ఈ బైక్ ఒక స్పోర్ట్స్ బైక్. దీనికి 7 గేర్స్ ఉంటాయని చెప్తున్నారు. అలాగే దీని స్పీడ్ వచ్చేసి 300-400 కిలోమీటర్స్ పర్ అవర్. దీనికి డిజిటలైజ్డ్ స్పీడోమీటర్ మాత్రమే ఉంటుంది. ఇది ఫుల్లీ లోడెడ్ సెన్సర్డ్ బైక్. అలాగే దీని బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి బ్రాంబో బ్రేకింగ్ సిస్టమ్. దీని సస్పెన్షన్ వచ్చేసి హెవీ సస్పెన్షన్. ఈ బైక్ వేరియంట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ మోటార్ సైకిల్. ఈ బైక్ ABS సిస్టమ్ వచ్చేసి డ్యూయల్ ఛానల్ ABS. లిస్ట్లో నెక్స్ట్ బైక్ పేరు వచ్చేసి డుకాటీ డెవిల్. ఈ బైక్ ఒక స్ట్రీట్ ఫైటర్. ఈ బైక్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇదొక ఫుల్లీ లోడెడ్ ఏరోనాటిక్ డిజైన్. ఈ బైక్కి డెవిల్ అని పేరు ఎందుకు పెట్టారంటే వితిన్ 2 సెకండ్స్ ఇది 100 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ని క్యాచ్ చేస్తుంది. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే చాలా తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది దీనికి. డెవిల్ బైక్ CC గురించి మాట్లాడుకుంటే ఇది 1800 CC వేరియంట్లో రాబోతుంది. మన లిస్ట్లో నెక్స్ట్ బైక్ పేరు, ఈ బైక్ పేరు అరాక్ ZXS. ఇది ఒక డుకాటీ స్ట్రీట్ ఫైటింగ్ బైక్. ఈ బైక్ వన్ ఆఫ్ ద స్పీడెస్ట్ బైక్ ఇన్ ద వరల్డ్. ఈ బైక్ స్పీడ్ వచ్చేసి 350-400 కిలోమీటర్స్ పర్ అవర్. ఈ బైక్ డిజైన్ కూడా ఫుల్లీ ఏరోనాటిక్ డిజైన్. ఈ బైక్ వితిన్ 4.2 సెకండ్స్ 100 కిలోమీటర్ స్పీడ్ని ఈజీగా క్యాచ్ చేస్తుంది. ఈ బైక్ CC వచ్చేసి 1800-2000 CC మధ్యలో ఉంటుంది. బైక్ ప్రైస్ వచ్చేసి 35-40 లాక్స్ మధ్యలో ఉంటుంది. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ బైక్ పేరు డుకాటీ జకుసా. ఈ బైక్ థండర్ లాంటిది. ఈ బైక్ వచ్చేసి డుకాటీ కంపెనీ యొక్క ఫ్యూచర్ కాన్సెప్ట్ మాత్రమే. ఈ బైక్ CC వచ్చేసి 2000 CC నుంచి 2200 CC వరకు ఉండొచ్చు. ఈ బైక్ స్పీడోమీటర్ డిస్ప్లే మాత్రం మెయిన్ హైలైట్, ఎందుకంటే ఇది ఒక డిజిటలైజ్డ్ సూపర్ డిస్ప్లే. దీంట్లో టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ఈ బైక్ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి బ్రాంబో బ్రేకింగ్ సిస్టమ్. ఈ బైక్ స్పీడ్ వచ్చేసి 350-400 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ని ఈజీగా క్యాచ్ చేస్తుంది. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ బైక్ పేరు మర్సిడీస్ స్పిన్. ఇది ఒక సింగిల్ వీల్ ఉన్న బైక్. ఈ బైక్ ఫ్రంట్ ఫేస్ వచ్చేసి ఒక పక్షి మూతిలా ఉంటుంది.
ఇది సింగిల్ వీల్డ్ కావడం వల్ల దీని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఈ బైక్ వచ్చేసి మర్సిడీస్ కంపెనీ యొక్క ఫ్యూచర్ కాన్సెప్ట్ మాత్రమే. ఈ బైక్ సీసీ వచ్చేసి 800 to 1000 cc మధ్యలో ఉంటుంది. ఈ బైక్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ బైక్ పేరు బిమోటా. ఈ బైక్ కంపెనీ పేరు వచ్చేసి మర్సిడీస్ అంటున్నారు. ఈ బైక్ షేప్ వచ్చేసి ఒక ఏలియన్ గన్ లాంటి షేప్లో ఉంటుంది. ఈ బిమోటా బైక్ ఒక ఫ్యూచర్ కాన్సెప్ట్ మాత్రమే. ఈ బైక్ సీసీ గురించి మాట్లాడుకుంటే 1200 to 1500 cc మధ్యలో ఉంటుందని చెప్తున్నారు. ఈ బిమోటా బైక్ కూడా వన్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ బైక్ మాత్రమే. మన లిస్ట్లో నెక్స్ట్ బైక్ పేరు బిఎండబ్ల్యూ ఫ్యూచర్. ఈ ఫ్యూచర్ బైక్ చూస్తే మీరు షాక్ అవుతారు, ఎందుకంటే దీనికి 2 wheels ఉంటాయి, కానీ ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటుంది. ఇది సింగిల్ సీటెడ్ బైక్. నాకు తెలిసి ఈ బైక్ పవర్ రేంజర్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేయబడుతుంది. ఈ బైక్ వెడత్ వచ్చేసి 1 meter కంటే తక్కువ. ఈ బైక్ మీద సింగిల్ పర్సన్ మాత్రమే వెళ్ళగలుగుతారు. ఈ బైక్ డిజైన్ కూడా బిఎండబ్ల్యూ కంపెనీ యొక్క ఫ్యూచర్ కాన్సెప్ట్ మాత్రమే. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ బైక్ పేరు మర్సిడీస్ ద లెటర్ జెడ్ బైక్, ఎందుకంటే ఇది ఒక జెడ్ షేప్లో ఉండే బైక్. ఇది వన్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ బైక్స్ ఇన్ ద వరల్డ్. ఇది స్ట్రీట్స్ కోసం తయారు చేయబడినది. ఈ బైక్ డిజైన్ చూస్తుంటే ఏదో ఏలియన్ వెహికల్ని చూసినట్లు ఉంటుంది. మర్సిడీస్ కంపెనీ యొక్క ద లెటర్ జెడ్ బైక్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యూచర్ కాన్సెప్ట్ మాత్రమే. ఈ బైక్ని చూస్తుంటే ఒక సూపర్ క్లాస్ వెహికల్ లాగా కనిపిస్తుంది. మన లిస్ట్లో నెక్స్ట్ బైక్ పేరు వచ్చేసి డుకాటీ పెకో బికేరా. ఈ బైక్ని చూస్తుంటే ఒక కార్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది, ఎందుకంటే దీంట్లో సీట్ అయితే కనిపించడం లేదు. ఈ బైక్ డుకాటీ కంపెనీ యొక్క ఫ్యూచర్ కాన్సెప్ట్ మాత్రమే. ఈ బైక్ సీసీ వచ్చేసి 750 to 800 cc మధ్యలో ఉంటుంది. ఈ బైక్ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి హై లెవెల్ బ్రేకింగ్ సిస్టమ్. ఈ బైక్ని చూస్తుంటే ఒక సూపర్ కార్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే మన లిస్ట్లో లాస్ట్ బైక్ పేరు వచ్చేసి బుగాటీ 100M ఎవర్. ఈ బైక్ని చూస్తుంటే ఒక కార్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ బైక్ కూడా బుగాటీ కంపెనీ యొక్క ఫ్యూచర్ కాన్సెప్ట్ మాత్రమే. ఈ బైక్కి టోటల్గా 4 wheels ఉంటాయి. ఈ బైక్ని చూస్తుంటే టర్మినేటర్ మూవీలో ఏలియన్ షిప్లా ఉంటుంది. ఈ బైక్ సీసీ వచ్చేసి 3000 cc కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఈ బైక్ వచ్చేసి ఒక ఎలక్ట్రానిక్ బైక్ మాత్రమే. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.